తెలుగు చిత్రసీమలో పేరు తెచ్చుకున్నాక కథానాయకల అడుగులు బాలీవుడ్ వైపు సాగుతున్నాయి. ఇప్పటికే ఎందరో హీరోయిన్లు హిందీ చిత్రసీమలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వారి బాటలోనే పయనించి తొలి సినిమాతోనే విజయాన్ని అందుకున్న కాజల్ కు బాలీవుడ్ లో చేయాలని కోరిక లేదట. తెలుగు తమిళ చిత్రాలే తనకి ఇష్టమని చెప్పుకొస్తుంది ముందుగుమ్మ. లక్ష్మీ కళ్యాణం తో టాలీవుడ్ కు పరిచయమైన ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ ఆ సినిమా నిరాశపరిచిన ఈ కలువకళ్ళ చిన్నదాన్ని వరుస అవకాశాలు వెదుక్కుంటూ వచ్చాయి. చందమామతో మంచి గుర్తింపు వచ్చిన తర్వాతి చిత్రాలు నిరాశపరిచాయి. అనంతరం రాజమౌళి రూపంలో ఓ గొప్ప అవకాశం ఈ ముద్దుగుమ్మ ముంగిట వాలింది. రెండు వేల తొమ్మిదవ సంవత్సరం కాజల్ జీవితంలో మర్చిపోలేని తీపి జ్ఞాపకాలను నింపింది. విజయాల దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీరాలో మిత్రవింద పాత్రలో ఈ ముద్దుగుమ్మ ఒదిగిపోయింది. అంతవరకు గ్లామర్ హీరోయిన్ గానే ఉన్న ఆమెను ఈ సినిమా ఒక్కసారిగా టాలీవుడ్ యువరాణిగా మార్చేసింది. నా ఊపిరి, నా గమ్యం, నా సర్వం నువ్వే మిత్ర. నిన్ను ప్రేమిస్తున్నాను, నాకంటే నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. మిగతా కథానాయకులకు సరైన హిట్లు లేకపోవడంతో కాజల్ టాలీవుడ్ లో నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. అగ్ర కథానాయకులతో వరుస సినిమాల్లో నటించి మెప్పించింది. ఆయా చిత్రాలు భారీ విజయాలనందుకోవడం ఈ ముద్దుగుమ్మకు కలిసొచ్చింది. బాలీవుడ్ లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఈ భామ అజయ్ దేవగణ్ సింగంలో నటించింది. ఎంట్రీతోనే మంచి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. సింగం విజయం కూడా కాజలకు సరైన అవకాశాలను అందించలేకపోయింది. ఫలితంగా ఈ అమ్మడు మళ్లీ దక్షిణాది బాట పట్టింది. పైగా బాలీవుడ్ తనలాంటి సెన్సిటివ్ అమ్మాయిలకు సరిపడదంటూ చెప్పుకొస్తోంది. తన దృష్టి అంతా టాలీవుడ్, కోలీవుడ్ పైనే అంటోంది. ఇదంతా ఇక్కడి దర్శక నిర్మాతలకు కాస్తంత కొత్తగానే అనిపిస్తోంది. ప్రస్తుతం పూరి మహేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బిజినెస్ మ్యాన్ వినాయక్ దర్శకత్వం వహిస్తున్న రామ్ చరణ్ కొత్త చిత్రంలోనూ ఈ అందాల భామే కథానాయిక. ఇంకా తమిళంలో సూర్య సరసన, మాట్రన్, ధనుష్ తో మారిషన్ చిత్రాల్లోనూ నటిస్తోంది. అంటే త్వరలో కాజల్ మళ్లీ దక్షిణాదిన బిజీగా మారబోతుందన్నమాట. ఎవరై